olur. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఇదే వస్తున్నారు. మనల్ని పట్టివ్వడానికి వచ్చే వాళ్ళ యొక్క అనుచరులై ఉండొచ్చు. ఆ రూపురేఖల్లో ఉన్నత కుల సంజాతుల లక్షణాలు ఉన్నాయి. చారులు మాత్రం కారనుకుంటాను. వల్కల వేషధారులైన వాళ్ళు వనవాసానికై విచ్చేసిన ఆరులని అనిపిస్తుంది. చారులు మారు వేషం ధరించే అవకాశం ఉందని విస్మరించవు. వనవాసానికే వారు వస్తే పర్వత భూముల్లో పర్యటిస్తారా? వాళ్ల ముఖాల్లో కపట లక్షణాలు కనపడట్లేదు స్వామి. అయితే పైగా వీరధర్మోచితములైన ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. చూడముచ్చటగా ఉన్నారు. కాదు, వారు చారులు మాత్రం కావటానికి అవకాశం లేదు. ఎందుకో నమ్మలేకుండా ఉన్నాను. వారు ఇటే వస్తున్నారు. నేను వెళ్ళి వివరాలు తెలుసుకుంటాను. వేషం మార్చుకుని వెళితే మంచిది. అలాగే చేస్తాను. ప్రభు, ప్రభు, ప్రభు. ప్రణామం. ఆకారాల్లో అవతార పురుషుల వలె ఉన్నారు. మహాత్మా, తెలియజేస్తారా తమరెవరు? వల్కల వేషధారులై ఈ విజన ప్రదేశానికి మీరెందుకు వచ్చారు? ఈ విషయాలు అడగడానికి నువ్వెవరు? నేను ఈ సమీపాశ్రమంలో ఉన్న బ్రహ్మచారిణి. అనుష్ఠానం ముగించి ఆహారాన్వేషణకి ఇటు వచ్చాను. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఏ పరిచయం లేని నీకు అలాంటి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదే. కులనామాదులు తెలియజేయటానికైతే పరిచయం ఉండనవసరం లేదు. నా పేరు రాముడు, సోదరుడు లక్ష్మణుడు. రామ, శ్రీరామ, ఆ నామం నన్ను పులకరింపజేస్తుంది. దైవంచి తమరుకు సంబంధించిన వివరాలన్నీ తెలుపండి స్వామి. ఇంకేం తెలియజేయడానికి వీల్లేదు. లక్ష్మణ, ఇతడు సామాన్యుడు కాడు. ఆ చెవులకున్న కుండలాలు చూడలేదు. సంభాషణలో ప్రౌఢత్వం గమనించలేదు. నేను అన్వేషించే మిత్రుడు ఇతడి. ఆంజనేయ. మహాద్భుతం! పరుల గంట గగబడని నా కుండలాలను కనుగొని నా పేరున నన్ను పిలిచిన మీరు నిజంగా విష్ణు స్వరూపులే కదా? దేవదేవ, శతకోటి ప్రణామాలు. శ్రీవారి సమక్షానికి మారు వేషంలో వచ్చినందుకు మీరు మన్నించాలి. ఆప్తమిత్రమా, నిన్ను చూసిన తోడని ఆత్మీయుడు అనుకున్నాను. మీ దివ్య దర్శనం లభించి ఈ దాసుని జన్మమే సఫలమైనది. స్వామి ఆగమనం దాసుని శుభోదయానికి సూచన. శ్రీవారు విజయం చేసి రాజ్యాన్ని కోల్పోయిన సుగ్రీవరాజును కూడా అనుగ్రహించండి. సుగ్రీవుడు ఎక్కడున్నాడు? అన్నగారైన వాలికి భయపడి ఋష్యమూక పర్వతాన ఉన్నారు. తమరక్కడికి దయచేయండి. పదమిత్రమా, అదిగో అదే ఋష్యమూక పర్వతం. రండి స్వామి. సుగ్రీవరాజా, నీకు అన్యాయం చేసిన వారిని కూల్చి నిన్ను కిష్కింధాధిపతిని చేస్తామని ఈ అగ్నిసాక్షిగా వాగ్దానం చేస్తాను. అది నా భాగ్యం అనుకుంటాను. ఈ సందర్భంలో మహానుభావులైన మీకోటి మనవి చేస్తున్నాను. నేను కిష్కింధాధిపతి అయిన తోడని తమరి ధర్మపత్నిని అన్వేషించే నిమిత్తంగా వానరసేనను పంపించి వెతికిస్తామని నేను వాగ్దానం చేస్తున్నాను. అయితే ఏమిటి? శ్రీరాముడి వాగ్దానాన్ని నా శంకిస్తున్నావు? అయ్యో, అది కాదు. నేను వానరుడనైనా అవివేకిని కాను. సూర్యవంశస్థుల సత్య పరిపాలనా దీక్ష నాకు బాగా తెలుసు. మరి మర్మంగా మాట్లాడు. మిత్రుల మధ్య అరమరిక లేకుండా ఉండటం ఉత్తమం. వాలి భుజబలంలో అజయ్ వరములెన్నో పొందినవాడు. అందుచేత వారిని వధించడం అసాధ్యమని సందేహిస్తున్నాం. అంతేనా? రామబాణానికి ఉన్న మహత్తరమైన శక్తి మీకు తెలియదు కాబోదు. ప్రభు, క్షమించండి. నేను మనవి చేసుకుంటాను. ఈ సమీపంలో 7 తాళవృక్షాలు వృత్తాకారంలో ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్క బాణంతో పడగొట్టగలిగిన వాడు మాత్రమే వాలిని కోల్చగలుగుతాడని మా సుగ్రీవుల నమ్మకం. నా శక్తి నిరూపించే అవకాశం లభించినందుకు సంతోషం. పదండి, మన అక్కడికి వెళ్దాం. Thank you.
సాధు. శ్రీవారి అనంతమైన శక్తి సామర్థ్యాలను సందేహించినందుకు క్షమించండి. వాలిని చంపడం మీకు సాధ్యమేనని రుజువైనది. అలాంటి సందేహం నాకేనాడూ లేదు. పదండి పోదాం. ప్రభు, ఇందులో ఉన్న ఆభరణాలు కొన్నాళ్లకు ముందు ఆకాశం నుండి జారిపడ్డాయి. పుష్పక విమానంలోని ఒక స్త్రీమూర్తి వీటిని పడేసింది. ఇవిగో. సీత, వైదేహి, ప్రాణప్రియ సీత, జానకి, లక్ష్మణ, ఇటు చూడు. ఈ ఆభరణాలు సీతవేనా? నా కన్నీటి కళ్ళకేమీ తెలియటం లేదు. పరిశీలించి చెప్పు అన్న. ఈ అందెలు వదిన గారివేనని నాకు నిస్సందేహంగా తెలుసు. నిత్యము ఆ పాదాలకు నమస్కరించే నాకు ఇవి సుపరిచితాలే. మిగిలిన ఆభరణాలు నేనెన్నడూ చూడలేదు. ఆహా, లక్ష్మణుని వంటి సహోదరుడు ఈ లోకంలో ఉంటాడా? మిత్రమా, చెప్పు. నా దేవేదికగా వెళ్ళింది. ఆ దుర్మార్గుడు ఎవరో మీకు తెలుసా? ప్రభు, దైవంచి ఆందోళన చెందకండి. సాధ్యమైనంత త్వరలోనే సీతాదేవిని మేము వెతికి తీసుకొస్తాం. దానికి ముందుగా వాలి వదకానివ్వండి. ప్రేయసీ తారా, నీ మోహన సౌందర్యం నన్ను మైమరిపిస్తోంది. ఈ సౌందర్య సంపదను పొందిన నేను ఎంత భాగ్యవంతుణ్ణి. నన్ను అంతగా పొగడకండి ప్రభు. భుజబలంలో బుద్ధిబలంలో అద్వితీయులైన ఏలికకు అర్ధాంగిని కావడం నా భాగ్యమేగా. అందుకే మీకు నా తనువు మనసు ఏనాడో అర్పించుకున్నాను. సోదర ద్రోహి అయిన వాలి, నువ్వు అంతఃపురంలో కులుగుతున్నావా? ముందు బయటికి రా. ధైర్యం ఉంటేరా? నీ అంతం చూడ్డానికే వచ్చాను. వాలిలే పోరుగడమ్మంటున్నాడా? వాణ్ణి నా గడతో ముక్కలు ముక్కలు చేసి తిరిగి వస్తాను. నువ్వా? ధైర్యం ఉంటేరా? నేను ఇంకెవరో మహావీరుడు వచ్చాడనుకున్నాను. నువ్వెందుకురా తావడానికి వచ్చావు? చావు నాకు కాదురా, నీకే. ధైర్యం ఉంటే దిగిరా, నాతో యుద్ధం చేయి. అప్పుడు తెలుస్తుంది నా రాజ్యం. నా దెబ్బతో రాజ్యం పోయింది తారక. నీ బుద్ధి కూడా పోయిందా? జీవితం మీద ఆశ ఉంటే పారిపోరా నీచ. ఏమన్నావా? నీకు నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు బ్రతకాలనుకుంటే పోరా. వారి సుగ్రీవుల్లో ఎవరెవరో తెలియకుండా ఉంది.